ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే కూడా మనం మార్పు రావడానికి కారణం అంటే ఒక మంచి మార్పు వచ్చినప్పుడు మనం దాన్ని స్వాగతించాలి. కారణాలు వెతకడం అనవసరం. కారణం ఏమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి మార్పు కోసం వచ్చిందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఐఎమ్ హోల్ హార్టెడ్లీ వెల్కమింగ్ ద డెసిషన్ ఆఫ్ ద సిబిఐ. రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ మేము సబ్మిట్ చేస్తాము అని వాళ్ళు ముందుకు రావడం అనేది ఒక మంచి పరిణామం. మంచి పరిణామం జరిగినప్పుడు దానికి కారణాలు వెతకడం అనవసరమేమో అని నా భావం. పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిన భారత్ చెప్తున్నారు మీకు ఖచ్చితంగా మా పార్టీ వన్ వీక్ లో మీకు నోటీసులు వస్తాయి స్పీకర్ ఆఫీస్ నుంచి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం ఖాయమని ఆయన చెప్తున్నారు. కనకమేడ వచ్చి మీ దగ్గర కూర్చోవడం కూడా అది కూడా పార్టీకి వ్యతిరేకం. శరద్ పవార్ శరత్ యాదవ్ టైంలో అది కూడా మీకు కూడా డిస్క్వాలిఫై చేస్తున్నారని అని గట్టిగా చెప్తున్నారు. అవును నేను చూశా అక్కడ ఈ రోజు ఉదయమే నేను చూడటం జరిగింది. ఎవరో నాకు చాలా మంది పంపించారు. డెఫినెట్ గా స్పీకర్ ఆఫీస్ లో నిర్ణయాలు మా పార్టీ నాయకులే తీసుకుంటున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే గతంలో స్తంభన విద్య నేర్చారని చెప్పి తెలిసింది మాకు. మా వారందరికీ స్తంభించే విద్యని నేర్పారని మరి ఆ స్తంభన విద్య ఇక్కడ ప్రదర్శిస్తారని మరి గతంలో మరి కొత్తగా నేర్చుకున్నట్టున్నారు ఈ స్తంభన విద్య. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం స్తంభించాల, రైల్వే జోన్ కోసం స్తంభించాల, మరి అలాగే ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనకి పోలవరం నిధులు నో స్తంభన, మరి దేనికయ్యా స్తంభన అంటే కొత్తగా వాళ్ళందరికీ ఆ స్తంభన విద్యను ట్రైనింగ్ ఇచ్చి పంపించింది రఘురామకృష్ణరాజుని అనర్హుని చేయటం కోసం. వీరు అడిగిన తక్షణమే, వీరు అడిగిన మరుక్షణమే, ఏ మీ కేసులో విచారణ 11 సంవత్సరాలు జరగాల, నా కేసులో మీరు అడిగిన వెంటనే ఇచ్చారా? కరెక్టా? కరెక్ట్. నేను చేసిన నేరమేమి స్వామి అని నేను అడుగుతున్నాను. ఎనీహో కమింగ్ బ్యాక్ టు మా అగ్రణి భరత్, మా పార్టీ విప్పు కూడా అతను పార్లమెంట్లో, అతను ఆయన సారీ వయసులో నాకన్నా చాలా చిన్నవాడు సార్, మా కోరికేది ఉంటుందేమో, బట్ స్టిల్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన్ని మీరు అంటమే గౌరవం. సో ఆయన మరి ఈ రకంగా మరి లోక్సభ నిర్ణయాన్ని తన నిర్ణయంగా మైక్ ముందు చెప్పటం, మరి అది ఎంతవరకు భావ్యం ఉన్నదే నేను చెప్పలేను. కానీ అతను ఆ మాటతో పాటు సారీ ఆయన ఆ మాటతో పాటు ఇంకో మాట అన్నారు, నర్సాపురంలో సమస్యలను కూడా వారు పరిష్కరించట్లేదు, అసలు నియోజకవర్గానికి రావట్లేదు. సో కాబట్టి అక్కడ కొన్ని బ్రిడ్జిలు ప్రాబ్లం ఉంది, అవన్నీ కూడా నన్నే చూసుకోమన్నారు. కాబట్టి అవన్నీ కూడా మా రాజమండ్రికే కాదు ఇతోదిక సేవలు, ఆ పక్కనున్న గోదావరి యువతలున్న నర్సాపురానికి కూడా నా సేవను అందిస్తాను అని చెప్పి ఆయన ముందుకు రావటం మరి డెఫినెట్ గా నేను ముందు స్వాగతిస్తున్నాను. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను నా నియోజకవర్గానికి నేను ప్రస్తుతం వెళ్ళలేని విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల గురించి అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఏం మాట్లాడతానా అని చెప్పి కొంతమంది చకోర పక్షుల్లాగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కఠోర దీక్షతో ఎదురు చూస్తున్నారు. అంచేత నేను అసలు వాటి రోజులకి వెళ్ళను. బట్ మనస్ఫూర్తిగా భరత్ గారిని, ఎందుకంటే నా కొడుకు పేరు కూడా భరత్ గారి, సో భరత్ గారిని నా నియోజకవర్గం గురించి మరి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఆదేశిస్తే, మరి ముఖ్యమంత్రి గారి ప్రేమ ఆయన మనసు మీరు దోచారు, సరే మీరు ఏం దోచారు, మరి ఆయన మనసు దోచారు,
ఎలా దోచారో మనసు దోచారు. సో కాబట్టి మీకు స్టార్ట్ బిగినింగ్ సపోరా చెప్పారు. ఏమో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, మీరైనా మనసు దోచారు కాబట్టి మీకు మరిన్ని మంచి అవకాశాలు ఆ భగవంతుడు ఇవ్వాలని, ఆ భగవంతుడు ముఖ్యమంత్రి గారి రూపంలో మీకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరగాని భరత్ గారు ఇక రాష్ట్ర ప్రధానుల అదృష్టం. మా మరగాని భరత్ గారు ఒక చలనచిత్రంలో నటించారు, అది ఎవరికి పెద్దగా చూసే భాగ్యం కలగలేదు. నిజంగా అది ప్రజల అదృష్టం. ఎందుకంటే ఆ రోజు ఆ సినిమా 10 మంది చూసుంటే ఈరోజు ఒక మహానాయకుడిని మనం కోల్పోయి ఉండేవాళ్ళం. సో ఆ ఇబ్బంది లేకుండా ఇవాళ ప్రజాసేవకి రాజమండ్రితో స్టార్ట్ చేసి అక్కడ రాజమండ్రి ప్రజలు నివసించడానికి అత్యద్భుతమైన ప్రాంతాన్ని, ఆవభూమి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అక్కడ పేదల హృదయాలు దోచి, ఆ పెదప ముఖ్యమంత్రి హృదయం దోచి, మరి ఇన్ని విశిష్ట కార్యక్రమాలు ఇటు ఈ కాన్స్టిట్యున్సీ అటు ఆ కాన్స్టిట్యున్సీ అలా వారు మరింత పాకాలని, మరి ఆ సినిమాని మీరు విజయవంతం చేయనందుకు ఈరోజు ఒక మహానాయకుడిని రాష్ట్ర ప్రజలు చూడబోతున్నందుకు మరింతగా ప్రజలను కూడా అభినందిస్తూ ఇంత గొప్ప ఇంత అతి తక్కువ వయసులో నా పుత్రుడి వయసులోనే మరి ఇన్నిన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు లోక్సభ తరఫున స్టేట్మెంట్లు, శరత్ యాదవ్ గారి కేసుతో కంపారిజన్లు, పైగా మరి పార్టీ వ్యతిరేకంగా అని అన్నాను. అంటే మరి నేను గతంలో చెప్పా పార్టీ వ్యతిరేకత అంటే నేను పార్టీయే చెప్పింది ఈ దేవాలయాల మీద దాడుల్ని మేము నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం అని, నేను అదే వాదనను వినిపించాను. మరి ఈరోజు మా చీఫ్ విప్ గారు దానికి విభిన్నంగా పార్టీ నిర్ణయానికి నేను వ్యతిరేకంగా వెళ్తున్నానన్నారు. ఇదే విషయం నేను చెప్తే మరి ఒక సీనియర్ జర్నలిస్ట్ చూశా అది కూడా మార్నింగ్ ఆయన దీని మీద కూడా రాజుగారు కామెంట్ చేశారు. సో ఇది కోర్టు ధిక్కారం కాదా అని చెప్పి సొలు చెప్తూ ఉంటాడు వీడు ఇంకొకటి ఆ పక్కన ఉన్నవాడికి, ఆడు వీడు సొలు మాట్లాడుకుంటారు. ఏంటి ఇలా మాట్లాడేది తప్పు కదా, ఏంటి అక్కడ కాగితాలు కూడా సరిగ్గా ఉండదు ఏమంటారు చూద్దాం. ఓ హింట్ అనమాట, వీళ్ళు లంబు జంప్స్ లాగా వీళ్ళు హింట్ ఇస్తారు. ఆ సీనియర్ జర్నలిస్ట్ ఇంకో పక్కన కూడా ఉంటాడు, ఇద్దరు మాట్లాడుకుంటారు బాబు. మళ్ళీ చెప్తున్నప్పుడు క్లియర్గా మా మరగాని భరత్ గారు, నేను నా ఇంట్లో కూర్చుని నేను చేసిన దీక్ష అది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన దీక్ష అన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా నా ఇంట్లో నేను మా పార్టీ మా ప్రభుత్వం దేన్నైతే ఖండించారో దాన్ని ఢిల్లీ స్థాయిలో నేను ఖండించడం జరిగింది తప్ప ఇంకొకటి చేసింది లేదు. నేను ఆ రోజు నిరాహార దీక్ష కూడా అనుకున్నాను కాబట్టి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు సంఘీభావం తెలియజేయడానికి రావటం జరిగింది. అందులో ఎటువంటి తప్పు లేదు. మరి మీరు పదే పదే మరి ఎవరిని వాదార్చడానికో అదే పనిగా ఇలా అంటున్నారు చూద్దాం. మీ కలలు కళ్ళలుగానే మిగిలిపోతాయి, మీ ఆశలు అడి ఆశలు అవుతాయి. నా ఆశయం ఏదైతే ఇప్పుడు నడుస్తుందో నా ఆశయం ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకం నాకుంది. నా ఆశయ కృషికి నేను పనిచేస్తాను, మీ ఆశయ కృషికి మీరందరూ కలిసి పనిచేయండి చూద్దాం. సార్ రేపు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉంది ముఖ్యమంత్రి గారితో ఎంపీలతో సమావేశం ఉంది, రేపు మీకేమైనా అవమానం వచ్చిందా సార్ మీ పార్టీ ఎంపీలతో? రాలేదమ్మా రేపు ఉందా? రేపు ఉంది సార్, లేఖ రాస్తాను. ఎందుకంటే నేను ఇక పార్టీలోనే ఉన్నాను, నన్ను
పార్టీ నుంచి బహిష్కరించడం ఇటువంటివి నేను చేయలేదు. నేను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను. నాకు పార్టీ అంటే విపరీతమైన గౌరవం, పార్టీ అధ్యక్షుడు అంటే వాళ్ళ మారైన అభిమానం. సో కాబట్టి అది ఎంపీల మీటింగ్ కాబట్టి, మా పార్టీకి సంబంధించిన ఎంపీల మీటింగ్ కాబట్టి డెఫినెట్ గా మరి నాకు ఆహ్వానం ఉంటూ వస్తే, ఇప్పుడు నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి అక్కడికి వీడియో కాన్ఫరెన్స్ లో వర్చువల్ గా నాకు అవకాశం ఇవ్వమని చెప్పి నేను మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలని అనుకుంటున్నాను. ఇక్కడ నిజంగా ఉందా లేకపోతే నిజంగా ఉందా? మరి బహుశా స్తంభన విద్య గురించి అయితే మరి నన్ను పిలవకపోవచ్చు. ఆ ట్రైనింగ్ వాళ్ళకే స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి పంపొచ్చు, చూద్దాం వారి స్తంభన ప్రదర్శన ఏ రేంజ్ లో ఉంటుందో. మరి నా గురించేనా లేక ఇందాక మనం మాట్లాడుకున్న ఇతర అంశాల మీద కూడా వారి స్తంభన విద్యని చూపిస్తారా అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ నన్ను పిలవకపోవటం అనేది నిజంగా చాలా అన్యాయం. దీనికి నేను చాలా బాధపడుతున్నాను. బట్ అంతకు మించి బాధపడతాం మినహాయించి నేనేమీ చేయలేని దుస్థితిలో ఉన్నాను. సో అంచేత మళ్ళీ మీటింగ్ కి రాలేదు అని చెప్పి నా మీద ఇంకొక కంప్లైంట్ 7వ 8వ సారి వెళ్ళి మళ్ళీ ఇవ్వద్దని కోరుకుంటూ